हाय फ्रेंड्स, वेलकम टू नाजिया थॉट्स। ई रोजु रेसिपी वच्चेसी चिकेन फ्राइड राइस। दानि कोसम नेनु हाफ केजी चिकेन बोनलेस चिकेन तीसुकुन्नानु। अंदुलो ఒక టేబుల్ స్పూన్ salt, 3 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను। వేసుకొని ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి, వాటికి బాగా పట్టించాలి పీసెస్ కి। తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, కొంచెం కరివేపాకు, 1 సగం నిమ్మకాయ ముక్క పిండేసి మంచిగా ఇవన్నీ మళ్ళీ మిక్స్ అయ్యేలాగా చూసుకోవాలి। మంచిగా అన్ని కలుపుకోవాలి పీసెస్ కి పట్టేలాగా। ఇప్పుడు సగం చెంచా పసుపు, 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా పిండి తీసుకొని మళ్ళీ కలుపుకోవాలి। ఇవన్నీ దేనికి దానికి అన్ని కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక ఎగ్ లోని తెల్లసోన కలుపుకోవాలి। తర్వాత ఒక చెంచా నూనె మళ్ళీ మిక్స్ చేసుకోవాలి। ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రిజ్ లో పెట్టుకోవాలి, మారినేట్ చేసుకోవాలి ఒక 1 అవర్ అలా। ఇప్పుడు రైస్ కుక్ చేసుకుందాము। నేను ఇక్కడ 1.5 బాస్మతి రైస్ తీసుకున్నాను। తీసుకొని కొంచెం salt వేసుకొని ఉడికించుకుంటున్నాను। తర్వాత చికెన్ మారినేట్ అయిన తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఫ్రిజ్ నుంచి తీసిన చికెన్, మారినేట్ చేసుకున్న చికెన్ ఒక్కొక్క పీస్ అలగలగ వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి। పీసెస్ ని మామూలుగా కిందకి పైకి తిప్పుతూ మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు పీసెస్ అన్ని మంచిగా ఫ్రై అయ్యాయి। కావాలనుకుంటే ఒక పీస్ తీసుకొని ఇట్లా ప్రెస్ చేసుకొని చూసుకోవచ్చు। చూడండి చాలా మంచిగా కుక్ అయ్యింది। ఇప్పుడు ఒక బౌల్ లో తీసేసుకుందాము పీసెస్ లన్ని। మళ్ళీ ఒక పీస్ చూపిస్తాను చూడండి, చాలా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ గా ఉడికింది। ఇప్పుడు ఎగ్ ని ఫ్రై చేసుకుందాం। అందుకోసం ఒక చిన్న బౌల్ లో 2 ఎగ్స్ తీసుకున్నాను, 1/2 టేబుల్ స్పూన్ salt వేసి మంచిగా విస్కర్ తో ఇలా అంటున్నాను। తర్వాత అదే కడాయిలో నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను। వేసుకున్న తర్వాత మనం విస్కు చేసుకున్న ఎగ్ ది ఇలా వేసుకోవాలి। వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి। ఎగ్ ని ఫ్రై చేసుకున్న తర్వాత దీనిని ఒక బౌల్ లో పక్కన పెట్టుకుందాము। అదే కడాయిలో మళ్ళీ 6 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను నేను, 1 టేబుల్ స్పూన్ అల్లం, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। తర్వాత ఒక ఉల్లిపాయ, 3-4 పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను గ్రీన్ చిల్లీ పేస్ట్, 2 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ వెనిగర్, 2 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేస్తున్నాను। దాని తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ చక్కెర వేసి మంచిగా కలుపుకోవాలి। ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఇందాక డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ని యాడ్ చేసుకోవాలి। ఇందులో చికెన్ పీసెస్ మంచిగా కలుపుకోవాలి, సోయా సాస్, వెనిగర్ అవన్నీ కలిసేటట్టుగా। తర్వాత మనము ఉడికించుకున్న బాస్మతి రైస్ వేసుకుందాము। సాదా రైస్ వేసుకున్నా ఏం లేదు, పొరలు పొరలుగా తీసి వేసుకోవాలి అందులో। రైస్ వేసిన తర్వాత పక్కన పెట్టుకున్న మన ఎగ్ ఫ్రైని కలుపుకోవాలి ఇందులో। కలుపుకున్న తర్వాత మళ్ళీ 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకొని ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేలాగా మనము స్పూన్తో ఇలా కలుపుకోవాలి।
అన్ని మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్కు కొరియాండర్ లీవ్స్ కొత్తిమీర వేసుకోవాలి. అంతే మన ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. పీసెస్ మాత్రం చాలా స్మూత్గా అంటే స్మూత్గా ఉన్నాయి, రబ్బర్ లాగా లేకుండా చాలా సాఫ్ట్గా ఉన్నాయి పీసెస్లు. అయితే టేస్ట్ నిజం చెప్పాలంటే రెస్టారెంట్ స్టైల్ లాగానే వచ్చింది. అది చేయడం చూడగానే నాకు చాలా ఆకలేసింది, వెంటనే పెట్టుకొనేసి తినేసాను. గార్నిష్ కోసం నేను ఉల్లిపాయ క్యారెట్ గార్నిష్ చేశాను. వీలైతే మీరు కూడా డెఫినెట్గా ఇలానే ట్రై చేయండి, ఖచ్చితంగా బాగా సెట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.